వీపు చూసి పాడు పాడు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం. దేవుడా దేవుడా దేవుడా. అప్పు అప్పు నీ అమ్మ కడుపులో ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. మహేష్ అండి. ఓకే, వయసు 25. తెలుగు రాదా? సారీ 25. పర్లేదు, పెళ్లి వయసే. ఊరు? హైదరాబాద్ అండి. ఓయ్ సూటికి సూటికి తీటికి తీటికి నాటుకు తోయిన చూపులు బట్టుడు, తీటికి మాటికి మాటికి తీటికి నాటుకు తాకిన ఊపిరి బట్టుడు, నాటుకు దాటి ఈతను దాటి చక్కెర చీరే చక్కెర కొట్టుడు, చిట్టక మీటక మనది మీకి మాటలు చెప్పే చేతులు కొట్టుడు, వచ్చిన వాడే దగ్గర తిరిగే దగ్గర తిరిగే సిక్కులు తిరిగే సిక్కులు తిరిగే ప్రేమ. సార్, కార్తీక దీపం సీరియల్ జరిగిందేదో చూపిస్తున్నారు సార్. ఏం చేద్దామంటావు మరి? అంటే మీరు వాళ్ళకి షూటింగ్ కి పర్మిషన్ ఇస్తే. మీ బతుకులు జడ, మీ బతుకులా అండి? ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు, మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే వాగుడు అలవాటు అయిపోయింది. అనుకోకండి. అబ్బే అనుకో. అవును, స్కూల్లో దింపేసి ఆఫీస్ కి వెళ్తాను. కూరగాయలు కొనుక్కుని బస్సులో ఇంటికి వెళ్ళు. బస్సులో వెళ్ళు అని నొక్కి వక్కాడించక్కర్లేదు, బస్సులోనే వెళ్తాను. పెళ్ళైన ఏడేళ్లలో ఏనాడైనా కార్ ఎక్కానా ఏమిటి? అరే, ప్రతి దానికి అలా కసుపుసులు ఆడతావు ఏంటి? బస్సు బ్రతుకులకి కసుపుసులు కాక ముసిముసి ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు, ఈ పొట్ట ఉన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైపో చేయించుకుంటాను సార్. ఎస్. నీ పేరేంటి? హల్వరాజ్. ఇక్కడేవో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి గాని కాస్త చదివి చెప్పు. నాకేం వచ్చు అమ్మగారు, ఈ మధ్య ఏదో నేర్చుకుంటున్నాను చెబుతూ కదే. ఆరు శాతం పోతుంటేను నాలుగు ముక్కలు గిలుకుతుండాలేంటి? ఆ నాలుగు ముక్కలు ఈ రెండు ముక్కలు ఉన్నాయో చూడు. ఎంవై మై అంటే. ఇక్కడేవో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి గాని కాస్త చదివి చెప్పు. నాకేం వచ్చు అమ్మగారు, ఈ మధ్య ఏదో నేర్చుకుంటున్నాను చెబుతూ కదే. ఆరు శాతం పోతుంటేను నాలుగు ముక్కలు గిలుకుతుండాలేంటి? ఆ నాలుగు ముక్కలు ఈ రెండు ముక్కలు ఉన్నాయో చూడు. ఎంవై మై వగల మారినావా, హొయలు మీరినావా, అలల ఊయలూగినావా, తడుపు చూపినావా, తలపు రేపినావా, కలల వెళ్ళేదో జరిగినది, బరువేదో పెరిగినది, మౌనం పెరిగినది, పెదవే విప్పే వేళయిదే. నువ్వు నడిచే నువ్వు నన్ను చూసే చూపు నచ్చుతోంది, నెమలి పించమల్లే నన్ను తాకుతోంది, తేలికైన భారం దిద్దితే నువ్వులా కాటుకే కన్నులా, మారదా పగలిలా అర్ధరాత్రిలా, నవ్వితే నువ్వులా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలత పూతలా ప్రేమ వెన్నెలా. మబ్బులేని మెరుపు నువ్వు నేల మీద నడిచేసినావు, నన్ను నింగి చేసేసినావు, ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే. ఆంటీ బాలేవురా? ఆంటీనా? అరే మాకు 30 ఏళ్ళు వచ్చినాయి. సరే, 7 ఏళ్లలో 8 ఏళ్లలో ఆంటీ అంటే పర్లేదు. ఎద్దుల్లా ఎదిగి మీసాలు గడ్డాలు వచ్చిన మీకు కూడా మేము ఆంటీని. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నేనేనా ఇది ఎంటూ అనిపించిన, అవునవును నేనే మరి కాదా, చిత్రంగా నాకేనే కనిపించిన, కవ్వించే చిత్రాన్ని పువ్వు అలా తిప్పుకుంటూ ఊలిపోకే ఊర్వశి, అహో అలా నవ్వుతావే నీ సమ్మెలేసి, ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటా పెంకి పిల్ల, సరే ఇంకా మానుకో ముందు ఏం చేస్తుంటావు?
ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది, నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా. నీ మెళ్ళో తాళి పట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. ఇప్పుడు ఏంట్రా టీవీలో క్లోజప్ యాడ్? దగ్గర గారా దగ్గర గారావా. ఒక్కసారి లాక్డౌన్ అయిపోని 4 రోజుల వరకు ఇంటికే రాను. అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నారండి. ఏంటి, గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకన్నా నా పేకో తాడిగట్ట దూలానికి వేలాడి తీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, పల్లె పోయేలమ్మ తెల్లవారి కుసి కూటి నా పాట, పంట చేనులోన పైరు కంకి పైన ఈ సాంగ్ మిక్స్ బై డిజే హరీష్ ఫ్రమ్ యెల్లో. ఏంటి సైలెన్స్ అసలు? మీ అమ్మ నాన్న ఎవరు? నా పేరు కుమారి. నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్ 21. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ యామ్ ఫీమేల్. ఏం, నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఐ లవ్ యు డి. అయ్యో అబ్బబ్బా, ఫస్ట్ టైం కేకరా. ఐ నో ఓ వైల్ అన్నది కూడా కేకవే లియా. లవ్ యు లవ్ యు. ఎక్స్క్యూజ్ మీ, ఏటో ఇది నాకు కావాలి. బాగానే ఉంది, రూపాయి రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్, ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట? అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడుపుతాను, ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్. ఒక జపమైనది, నీ ప్రేమ ఒక తపమైనది, నీ ధ్యాన నివరమైనది, ఎన్నాళ్ళైనా ఉంది లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? అజయ్ బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేశావు. మరి 6:00 జాగింగ్, 7:00 జిమ్, 8:00 యోగా. మా గురుగారు 6-pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆప్రా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ప్రధానగా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. అలా మొహం మీద తలపేయడం మేనర్స్ కాదు తెలుసా? పేరు చెప్పగానే మొహం మీదే బాగాలేదని చెప్పడం కూడా మేనర్స్ కాదు తెలుసా? తెలీదు. నవ్వితే బాగుంది. నోరు మూసుకొని చెప్పు. కాస్కో చేత వెన్న ముద్ద చెంగల్బపు దండ బంగారు మొల తాడు పట్టు దట్టి అంతవరకే వచ్చు. నాకు తెలిసి పక్కన దేశాల్లో జనాలంతా మన సూర్య సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టున్నారు. ఇన్ని రోజులు 7th sense లో లాగా కరోనా కరోనా అని ఒక కర్మని పెట్టి చంపినారు, ఇప్పుడు కొత్తగా బందోబస్త్ సినిమా లాగా ఇంకో కర్మని పెట్టి చంపతానారు. నాకు గాని ఒక ఛాన్స్ దొరికితే 24 సినిమాలో లాగా ఒక టైం మెషిన్ గన్ పెట్టి 2020 లేకుండా చేస్తా. అడగాలంటే తోగిలే
హత్తుకోరాదే గుండెకే. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు తప్పి అంటే వాసుకి రెండేళ్ళ ఐదేళ్ళ? 25 ఏళ్ళు. 25 ఏళ్ల బడుద్దాయి వెధవ. ఇదిగో వాసుని వెధవా గెదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్య భర్తలం. భార్య? భార్య భర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళపాలెం. ఒక చంచాడు భవసాగరాలు, కరెంటు రెండు ఎక్కచ్చా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు. బాగా వాడతారంట? బాగా చేస్తాను కూడా. వాట్సాప్ లో చాటింగ్ ఎక్కువగా చేస్తారని విన్నాము. వాట్సాప్ లో చాటింగ్ లో గురించి ఇక్కడెందుకులేండి. ఇన్స్టాగ్రామా, టిక్ టాకా? ఇది ఎలా చెప్పను, ఒకటి నా పుట్టినిల్లు అయితే మరొకటి నా మెట్టినిల్లు. మేము గోదారోళ్ళ వండే. హాయ్, మేము గోదారోళ్ళముండి, మా మనసులు వినండి, మా మనసులు ఎన్నండి, పెద్దలకి మర్యాదండి, మాకు పేద గొప్ప పేదలు లేదండి, కులము గోత్రం మాట ఎట్టున్నా మాకు ఊరంతా సుఖాలేనండి, కులము గోత్రం మాట ఎట్టున్నా మాకు ఊరంతా సుఖాలేనండి. నిలవండి గొప్ప యాద పండితుల కొలువండి. పండగలు పప్పాలంటే అప్పా చెప్పలేని సందడేనండి. పండగలు పప్పాలంటే అప్పా చెప్పలేని సందడేనండి. మేజువాడి వేళ మాకు మూసండి. మేము గోదారోళ్ళ వండే. హాయ్, మేము మాట ఎట్టున్నా మాకు ఊరంతా సుఖాలేనండి. దేవుళ్ళందరికీ నిలవండి గొప్ప యాద పండితుల కొలువండి. దేవుళ్ళందరికీ నిలవండి గొప్ప యాద పండితుల కొలువండి. పండగలు పప్పాలంటే అప్పా చెప్పలేని సందడేనండి. పండగలు పప్పాలంటే అప్పా చెప్పలేని సందడేనండి. మేజువాడి వేళ మాకు మూసండి. మేము గోదారోళ్ళ వండి. అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఒకనాడు, కలిసారి పసివాళ్ళు స్నేహంగా, సంతోషమంతా రెక్కలుగా, ఎగిరే పక్షులుగా, ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా. ఒకరేమో సీను, ఒకరేమో చున్ను, కలిసారే ప్రాణంగా, కురిసారే వర్షంగా, ఆటేమో సీడు, ఆటేమో చున్ను, ఒకటై ఎదిగారే మధురంగా. రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప.
సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సెట్కి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చేస్తాడు. 10 కోట్లా? నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? మేము గోదారోళ్ళ వండి. హాయ్, మేము గోదారోళ్ళ వండి, మా మనసులు వినండి, మా మనసులు ఎన్నండి, పెద్దలకి మర్యాదండి, మాకు పేద గొప్ప బిడ్డ లేదండి, కులము గోత్రం మాట ఎట్టున్నా మాకు ఊరంతా సుట్టాలేదండి, కులము గోత్రం మాట ఎట్టున్నా మాకు ఊరంతా సుట్టాలేదండి. నిలవండి గొప్ప యాద పండితుల కొలువండి. పండగలు పప్పాలంటే అప్పా చెప్పలేని సందడేనండి, పండగలు పప్పాలంటే అప్పా చెప్పలేని సందడేనండి. మేజువాడి వేళ మాకు ముసండి, మేము గోదారోళ్ళ వండి.